ఇళ్ళ విషయంలో ఒకటి విపక్షాలు ఆడుతున్న డ్రామా పేదల ఇళ్ళకి సంబంధించి అంత గొడవ నడుస్తూ ఉంటే నోరు మెదపకపోవడం ప్రతి దాంట్లో ఇంప్లీడ్ అయినటువంటి వాళ్ళు కోర్టులో ఈ విషయంలో మాత్రం ఇంప్లీడ్ కాకుండా ఓ పక్కన జరిగితేనేమో ప్రభుత్వానికి పేరు రాకూడదు జరగకుండా ఆగిపోతే తమకు సంతోషం అన్నట్టు పేదలకి ఇళ్ళు మాత్రం రాకూడదు ఇది ఒక విచిత్రమైన వెంటాలిటీ దీంట్లో జగన్ సర్కార్ ఆడుతున్న నాటకం ఒకటి ఉంది అదేంటి అంటే అందరిని మూడు ఆప్షన్స్ అడిగింది మీరు కట్టుకోవడం మేము కట్టియటం సా సరుకు ఇస్తే మీరు కట్టుకోవడం అన్నటువంటిది ఇక్కడ మీరే కట్టించండి అన్నోళ్ళే మేజర్ ఆప్షన్ బట్ అది పోయింది చివరికి ఇప్పుడు కేవలం ఎవరైతే భర్త చనిపోయినటువంటి అంటే వితంతువులకి వికలాంగులకి మాత్రమే కట్టించిస్తున్నారు అంటే మూడున్నర లక్షలేము ఉన్నారట అది మిగతా అందరికీ కూడా వాళ్లే కట్టుకోవాలని వాలంటీర్ల ద్వారా ఒత్తిడి తెచ్చి మరీ చేపిస్తున్నారు సరుకులు ఇస్తున్నారా కొన్ని చోట్ల ఇస్తున్నారు చాలా చోట్ల ఇవ్వని ఇవ్వట్లేదు రెండో పక్కన వచ్చేటప్పటికి లోన్స్ ఇప్పించారు యాభై వేలు అరవై వేలు అట్లాగా నడుస్తుంది కట్టించిస్తామన్నమాట పక్కకి పోయింది ప్లస్ కట్టుకునే వాళ్ళని ప్రెషర్ చేసి మరి ఏడిపిచ్చుకు దీన్ని కట్టుకోమంటున్నారు ఇప్పుడు దీనివల్ల ఆ కట్టుకునేటటువంటి సందర్భంలో గవర్నమెంట్ ఇచ్చే ఆ లక్ష ఎనభై వేలు ఒక ముక్కులోకి పోతాయి అయితే స్థలం గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి అది ఫ్రీ ఇది ఒక పక్కన అవుతుంది దీనికి రెట్టింపు అవుతుంది సరిగ్గా కట్టించుకుంటే ప్రభుత్వం కట్టించిస్తాయి ఉంటాయో ఉడతాయో తెలియదు వాళ్ళు కట్టుకుంటే బాగానే ఉంటుంది కానీ డబుల్ అవుతోంది దాదాపుగా అలాంటి సందర్భంలో అదంతా బయటికి రానియకుండా ఇప్పుడు ఈ కోర్టు కేసులు ఈ గొడవల మీదనే మాట్లాడుతుంది ఎందుకు అసలు అట్లాగా కట్టించలేకపోతుంది రెండవది ఆ డబ్బులు ఎక్స్ట్రా పడుతున్నటువంటిది ఎందుకు తేడా వస్తుంది ప్రభుత్వ కాంట్రాక్టర్లు ఏమైపోయారు ఇంకోటి చాలా చోట్ల సరుకు కూడా టైంకి ఇయ్యట్లా సిమెంటు ఇసుక ఇట్లాంటివి కూడా టైంకి అందట్లేదు వాళ్ళని ఏడిపించుకుని తింటున్నారు దీనికి కారణం ఏంటంటే వాస్తవంగా అది అసంతృప్తి రగాల్సింది ఈ మిగతా ప్రతిపక్ష పార్టీలకు ఎట్లాగూ బుర్రలేదు ఆ పాయింట్తో ప్రతి చోట ఎక్కడెక్కడైతే ఇల్లు అక్కడ అక్కడున్న జనాల దగ్గరికి వెళ్ళి మీకు ఇళ్ళకి ఇదేందమ్మా ఇట్లా రావట్లేదు ఏంటని అక్కడ ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం సచ్చినట్టు ఇవ్వాల్సి వస్తుంది బట్ వీళ్ళు అలా చేస్తే ప్రభుత్వానికి పేరెక్కడ వస్తుందో అని భయపడిపోయి ఆగిపోతున్నారు ఇంకా నిజమైన ప్రతిపక్ష పాత్ర అయితే జరగట్లేదు దాన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ అధికార పక్షం కూడా ఆడుతున్నటువంటి డ్రామా మాత్రం ప్రజలకు మాత్రం ఇబ్బంది అవుతుంది